బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న రోజు నుంచి కొన్ని కారణాల వల్ల కొన్ని అకౌంట్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని ఆఫ్ జరిగింది అదే విధంగా వారి యొక్క అకౌంట్స్ ని హోల్డ్ లో పెట్టేశారు దీని వల్ల చాలా మంది ట్విట్టర్ లో కంప్లైంట్స్ అయితే చేశారు దీనిపై రెస్పాండ్ అయిన ఎస్బీఐ వారి అకౌంట్స్ ని హోల్డ్ చేయడానికి గల కారణాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అదేంటంటే వారి యొక్క కేవైసీని ని ఇంకా అప్డేట్ చేయకపోవటం వల్ల వారి అకౌంట్స్ నిలిపివేసినట్లుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే చెబుతుంది అయితే ఈ అకౌంట్స్ ని ఇమీడియట్ రియాక్షన్ తో మేము ఆపేయలేదు గానీ పలుమార్లు వారికి మెయిల్స్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా వారికి ఇన్ఫార్మ్ అయితే చేశాం అయినా వారి రెస్పాండ్ అవ్వని కారణంగా ఈ యొక్క అకౌంట్స్ అయితే ఆపివేస్తున్నట్లు వారు చెప్పారు అయితే ఇలా ఆపివేసిన అకౌంట్స్ అన్ని కూడా వారి కేవైసీని అప్డేట్ చేసినట్లయితే యథావిధిగా రన్ అవుతాయని చెబుతున్నారు అయితే ఈ యొక్క ప్రాసెస్ కోసం సరాసరి వారి బ్యాంకు కి వెళ్లి అక్కడ ఉన్న కేవైసీ ఫామ్ ఫిల్ చేసి వారికి ఇచ్చినా లేదా త్రూ మెయిల్ ద్వారా మాకు సెండ్ చేసినా లేదా పోస్టల్లో మాకు సెండ్ చేసినా సరే మీ కేవైసీని అప్డేట్ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది దీనికోసం ఈ యొక్క కేవైసీ అప్లికేషన్ తో పాటుగా వీరు పాస్పోర్ట్ గాని వాటర్ ఐడి గాని డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ లెటర్ లేదా ఆధార్ కార్డ్ లేదా ఎన్ఆర్ఈ జీఏ కార్డ్ ద్వారా అయినా ఇలా ఏదో ఒకటి ఐడెంటిటీ కోసం ఒక ప్రూఫ్ నిచ్చి మీ యొక్క కేవైసీని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ అకౌంట్స్ అనేది యథావిధిగా రన్ అవుతాయని ఈ బ్యాంక్ వారు చెప్పడం జరుగుతుంది మీలో ఎవరిదైనా సరే ఎస్బీఐ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరగకపోయినా అకౌంట్ హోల్డ్ పడిందని మెసేజ్ వచ్చినా సరే మీరు గా మీ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి లేకపోతే మీ అకౌంట్స్ అనేది పర్మనెంట్గా బ్లాక్ చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్